హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా మేదువడ రెసిపీని చూపిస్తున్నానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మినప్పప్పు లేకుండా దోశ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో చాలా చాలా బాగుంటాయండి. వీటిని చేయడానికి వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి. మినప్పప్పు లేకుండా అయినా సరే ఇంట్లో ఉండే పిండితోనే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. వీటిని తిన్నవారు ఎవరైనా సరే చాలా బాగా లైక్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ మేదువడను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని తీసుకుంటున్నానండి. ఒక కప్పు దాకా బాగా పులిసిన దోశ బ్యాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దోశ బ్యాటర్ లేకపోయినా సరే దీని ప్లేస్లో మీరు బియ్యపు పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇది వేయకుండా అయినా సరే. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద పాన్ తీసుకోవాలండి. బియ్య పిండిని పక్కకు పెట్టుకోవాలి దోశ బ్యాటర్ని. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి తీసుకున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే 1 ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా 1 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకొని వాటర్ బాగా వేడయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ని. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఈ టైంలో ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలండి. చూడండి, మీరు ఒకవేళ మీ దగ్గర దోశ బ్యాటర్ లేని వాళ్ళైతే సేమ్ ఇక్కడ నుంచి ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలండి. బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి మీరు, దోశ బ్యాటర్ లేకుండా సరే. ఇలా దోశ బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి కొంచెం దగ్గరగా అయ్యే వరకు బ్యాటర్ మిక్స్ చేస్తూ ఇలా ఉడికించుకోవాలండి పిండిని. ఇలా పిండిని బాగా ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి పిండి కాస్త దగ్గర వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం వడలైతే ఎలా చేస్తామో అదేవిధంగా వాటర్లో ఇలా చేతిని డిప్ చేసుకొని ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. మధ్యలో ఇలా హోల్ పెట్టి ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా వడల్ని వేయించుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 దాకా వేసానండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపుల్లో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడల్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటికి కూడా ఇలానే ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఇలా బ్రేక్ఫాస్ట్లో వడలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఏ పప్పులు నానబెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తిన్నవారు ఎవరైనా సరే చాలా బాగా లైక్ చేస్తారండి. అందరికీ అంత బాగా నచ్చుతాయండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలాంటి టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.